గురుకులము నందు గురులకు పరిచర్యలు నర్చి తాన పరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము పడసెను గురుదయ అణిమాది కాష్ఠ గుణములతోడను. ఆయన ఆ అష్టసిద్ధులతో పాటుగా వేద విద్యను దానికి సంబంధించినటువంటి సమస్త జ్ఞానమును పొందాడు ఉదంకుడు. పొందిన తరువాత ఒక నియమం ఒకటి ఉంది, ఆశ్రమంలో గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్న తరువాత గురువు నిత్యతృప్తుడైన గురువుని అడుగుతారు గురుదక్షిణ అని ఒక మాట. గురువుగారు మేము ఏదైనా సమర్పిస్తాం, మీరు ఏదైనా కోరండి. గురువు నిత్యతృప్తుడు కాబట్టి అడగడు. ఒక్కొక్కచో ఏదైనా తన జీవనం గడవడానికో 10 మంది శిష్యులకి పాఠం చెప్తూ చెప్పడానికో అన్నం పెట్టడానికో ఆయన ఏదైనా కోరిక కోరితే కోరచ్చు. పైలుడు ఒక చిరునవ్వు నవ్వి అన్నాడు, నాకేం కావాలయ్యా, నాకేమక్కర్లేదు. అంటే ఉదంకుడు అన్నాడు, గురువుగారి దగ్గర ఆశ్రమంలో ఇన్ని నేర్చుకుని గురువుగారికి దక్షిణ ఇవ్వకుండా వెళ్ళిపోకూడదు, కాబట్టి నేను మీకు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, మీరేమైనా అడగండి అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇప్పుడు గురువుగారు మాట్లాడటం లేదు, గురువుగారితో సమాన స్థాయి ఎవరిదక్కడ? గురుపత్నిదే. కాబట్టి గురుపత్నిని వెళ్ళి అడిగాడు, అమ్మా గురువుగారి దగ్గర ఇన్ని నేర్చుకున్నానమ్మా, మీరు నాకు రోజు అన్నం పెట్టారు, అమ్మ గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కావాలమ్మా అని అడిగాడు. ఆవిడంది, పక్కనే ఉన్నాడయ్యా రాజ్యం చేస్తూ పౌష్య మహారాజు, ఆ పౌష్య మహారాజు యొక్క భార్య కుండలములను నాకు తెచ్చి ఇయ్యి. అంటే అలా అడగడానికి కారణం ఏమిటి అంటే కుండలములు 5వ తనానికి చిహ్నాలు. ఆ కుండలములు అటువంటి శక్తి కలిగినవి. కుండలములు చెవిలకు పెట్టుకునేటటువంటి ఆభరణములు ప్రత్యేకించి సువాసినలవి. వివాహమైపోయినటువంటి స్త్రీలు పెట్టుకునేటటువంటి కర్ణాభరణములకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది, అది 5వ తనానికి చిహ్నం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కర్ణాభరణం లేకుండా భర్తకి కనపడకూడదు అని చెప్తారు. అసలు ఒకవేళ ఏ కారణం చేతనైనా చెవికి ఆభరణాన్ని తీసేసి మళ్ళీ పెట్టుకోవలసి వస్తే ఆ సమయంలో భర్త గారికి పరాకు చెప్తారు, అయ్యా కాసేపు ఈ గదిలోకి రాకండి మీరు అని చెప్తారు. చెప్పి గది తలుపు వేసుకుని జాగ్రత్తగా కర్ణాభరణం తీసేసి మళ్ళీ కర్ణాభరణం పెట్టేసుకోవాలి. ఒకవేళ కర్ణాభరణం తీసి కర్ణాభరణం పెట్టుకోవడానికి మధ్యలో ఏదైనా ఆభరణం పెట్టుకోవడానికి వీలు లేని పరిస్థితి వస్తే 5వ తనంలో అమ్మవారి యొక్క సాక్షాత్ స్వరూపం కనుక చిన్న తాటాకు ముక్కైనా పెట్టుకుని ఉండాలి తప్ప అసలు చెవులకు ఏమీ లేకుండా భర్తకి ఆడది ఎట్టి పరిస్థితులలో కనపడకూడదు, నిషిద్ధం. ఎందుకంటే ఆయన ఆయుర్దాయాన్ని గ్రహిస్తుందని చెప్తున్నాయి శాస్త్రాలు. చెవి కుండలములకు అంత శక్తి ఆ తాటంకములకు. అందుకే తాళ తాడ తరచునే సౌందర్యలహరి చెప్పినప్పుడు చెప్తూ ఉంటాను, ఆ తాటాకుకు అంత శక్తి,